ग्रन्थनोनि मिठये कवीनश्चतकम् तेन अरेणत्सागमिन्द्रः सङ्ग्रन्थनेनानि मिठेन दुष्टना यत्कालेन दृष्टवनेन दृष्टनाः तथेन्द्रेण यत्सहत्वम् यथो नरैषु हस्तेन कृष्णा सैषु हस्तैः स निषङ्गिभिर्वसेत् सग्रस्त्रस्था सयुधजिन्द्रो गणेन सगम् दृष्टजत्सोमवाहोजद्धोद्भधन्वा प्रतिहिताभिरस्ता बृहस्पते परिधीयारथेन क्षोहामित्रागम् अपवादमानः प्रभञ्जन् सेनाः प्रमुणो युधादिजन्नस्माकमेभ्य दिव्यारथानाम् गोभ्यभिदम् गोविदम् वज्रबाहुम् गजन्तमज्वप्रमुणम् नमोजज इमगम् स जाता अनिवेरयध्वमिन्द्रगम् सखायो न सगम् ब्रह्मध्वम् मनविज्ञानप्रवीर सहस्रान् भाजे सह मान उग्रः अभिवीरो अभि सप्पासहो जादयित्वमिन्द्ररथमाभिष्ठ गोविद अभिगोत्राणि सहसा गाहमानो भाजो वीरस्य तमन्द्रः दस्यवनः प्रथमाशाणयुज्यो अस्माकम् सेना अवपद प्रयत्स इन्द्र आसाम् नेत बृहस्पतिर्दक्षिणा यज्ञः पुरयेत सोमः देवसेनामपि पञ्चसेना जयन्तेनाम् मरुतो यन्वग्रे इन्द्रस्य वृष्णो वरुणस्य राज्ञा मनोजवम् मारुततुल्यवेगम् वातात्मजम् वानरयूथमुख्यम् श्रीरामदूतम् सरसा नमामि यक वैशाख बहुळ दशमी हनुमान् जयन्ति सन्दर्भंगा इवाळ रोजुन मन ग्रामंलो ఉండేటువంటి ప్రతి యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క జెండాల వద్ద విశేషమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈ హనుమాన్ జయంతి అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిది. మరి ఆంజనేయ స్వామికి వాక్పట హనుమాత్మరణార్థవే మంచి వాక్కు కలగాలన్నా, ఆరోగ్యం కలగాలన్నా, ధైర్యం కలగాలన్నా వీటన్నిటి కూడా మూల పూర్తయినటువంటి ఆంజనేయ స్వామివారి జయంతిని ప్రతి ఒక్కరు కూడా విశేషంగా జరుపుకొని ఆ స్వామి యొక్క విశేష అనుగ్రహము చేత చక్కటి ఆరోగ్యంతో, చక్కటి విద్యతో, చక్కటి జ్ఞానంతో అందరూ కూడా వృద్ధి కలగాలని, ఆయన నవవ్యాకరణ పండితుడు అని ఆయనకి వీరు అన్నీ కూడా విద్యలన్నీ కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాయని, మరి ఆయన గనక సేవించినట్లయితే, పూజించినట్లయితే మనకు సకల శుభాలు కూడా కలుగుతాయని, సకల విద్యలు కూడా కలుగుతాయని మన పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి వందే వానర నారసింహం కగారా షోడాశ వక్రాంచితం నానాలంకారణం త్రిపంచనయనం దేదీప్యమానాభృచాం అసాభీయ సికేట సదా పుస్తక పాండ్యం పుషాసిన్ కట్వాంగం పణివృక్షతో ఆ స్వామి యొక్క విశేష అనుగ్రహం చేత మనకందరికీ కూడా సకల శుభాలు కలగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవనసుత హనుమాన్కి పవనసుత హనుమాన్కి పవనసుత హనుమాన్కి నమో వెంకటేశాయ. గూడూరు బాలాజీ నగర్ అటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వందు ఈరోజు హనుమ జయంతి సందర్భంగా, అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి, వైశాఖ మాసం ఈ కృష్ణపక్షంలో వచ్చేటువంటి దశమి హనుమ జయంతిగా మనం చేసుకుంటున్నాము. అనాది నుంచి ఆంజనేయ స్వామి అంటే భక్తికి చైతన్యం, భక్తి చైతన్యం అంటే హనుమంతుడు, ధర్మాను ధర్మస్వరూపం అంటే రాముల వారు. అలాంటి శ్రీరామ భక్తుడుగా ఆంజనేయ స్వామి వారు మనకి భక్తి ఎలా ఉండాలా, ఒక సేవకుడుగా,
అంటే భగవంతుడికి మనం అందరం కూడా అర్చనలు అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఆయనకి దాసభక్తి, హనుమంతుడు రాముల వారి పట్ల భక్తిగా సేవకుడుగా ఉంటాడు. మనం కూడా సేవా తత్పరతతో సేవాభక్తి అనేది చాలా ప్రధానమైనది. అది మనం హనుమంతుని ద్వారా తెలుసుకోవాల్సిన విషయం అది. అందుకనే రాముల వారికి ఉన్నటువంటి భక్తుల్లో హనుమంతుడు అంత హృదయానికి దగ్గరగా ఉంటాడు. అలాంటి దివ్యమంగళ స్వరూపుడైనటువంటి హనుమంతుడు జననం ఈరోజు. కాబట్టి దీన్ని మనం హనుమంత జయంతిగా ఎంతో విశిష్టమైనటువంటి పర్వదినంగా అన్ని చోట్ల ప్రతి చోట్ల ఆంజనేయ స్వామి జెండా ఉన్న చోట కూడా స్వామివారికి వేడుక చేస్తారు. ముఖ్యంగా ఈరోజు మన దేవాలయంలో మనకి భక్తాంజనేయ స్వామి ఉన్నారు. ఆయన పంచామృత అభిషేకం, నాగవళి దళార్చన అంటే తమలపాకులతో అర్చన అనేది ఆకు పూజ అంటారు, వరమాల తర్వాత తీర్థ ప్రసాదాలు, భక్తులు అధిక సంఖ్యలో రావడం, ఇట్లా వెంకటేశ్వర స్వామివారిని ఆంజనేయ స్వామిని ఇద్దరిని సేవించుకోవడం, దర్శనం చేసుకోవడం, తీర్థ ప్రసాదించుకోవడం, అందరూ చాలా సంతోషంగా భక్తులు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ హనుమ జయంతి సందర్భంగా యావత్ ప్రపంచంలోని భక్తులు చేస్తున్నారు. అలాగే స్వామివారికి ప్రీతిగా తమలపాకులతో తులసి దళాలతో కూడా అర్చన చేసుకుని గూడూరు పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ కలగాలని చెప్పి మహత్కార్యాన్ని ఇక్కడ వినియోగించడం జరిగింది. ఆయుష్మాన్ బ్రాహ్మణ స్వాహం సకల రాధనై స్వచ్ఛతమస్తు. తండుల వైశ్వ దేవచ్చ పాకీన అన్నం వచంతయే అస్మాదస్య ప్రదానేన అతశాంతిం ప్రయచ్ఛమే అస్మై బ్రాహ్మణాయ మహావిష్ణు స్వరూపాయ మహావిష్ణు.